చంద్రబాబు చెప్పడం అనేది ఆయన నైజం. అదే వరంగా ఈ బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పాడు, ఋషికొండ ఋషికొండం దొవ్వేశారు అని చెప్పి. ఋషికొండలో ఎలాంటి అక్రమాలు కూడా మేము వచ్చిన తర్వాత జరగలేదు. అక్కడ గతంలో అక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టప్రకంగా చర్యలు కూడా తీసుకున్నాం. మరి దాన్ని అక్కడ పని జరగకపోయినా కూడా జరిగినట్లు, అదేదో కాట్సాని బ్రదర్స్ దాన్ని దోచేసినట్లు ఈ విధంగా కూడా ఆరోపణలు చేశారు. మరి అది కూడా అవాస్తవం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో ఆయన గతంలో మొన్న ఒకసారి వచ్చాడు. అంతకుముందు వచ్చినప్పుడు వారి మైనింగ్ దీని మీద పోయి ఇన్స్పెక్ట్ చేశాడు. ఎవరైతే ఆయనకు సంబంధించిన బినామీ ఉన్నాడో, శ్రీనివాసులు, గౌని గారి శ్రీనివాసులు, ఎక్స్ఎమ్మెల్సీ, వారి క్వారీనే పోయి చంద్రబాబు చేసి ఆడిపోతే రౌడీజం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. రౌడీజం చేయాలంటే కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడా రౌడీలు లేరు. రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా గెలిచే ఉండడు. మరి అలాంటి చోట యూనివర్సిటీలో కూడా చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా అక్రమాలు జరిగినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఫారెస్ట్ ఏరియాలో కూడా దొంగచాటుగా అక్రమ మైనింగ్లు జరిగాయి. వాటిని అన్నింటినీ కూడా నిలుపుదల చేశాం. వాటి మీద దాదాపు అన్ని లీజులు కూడా వారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం తప్ప తెలుగుదేశం పార్టీ దిగిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లీజులు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక కేసీ కార్తీక్ మాధవ్ సన్ ఆఫ్ కేసీ చంద్రన్ అని చెప్పి. అదేవిధంగా ఇంకోటి సాయి కృపా గ్రానైట్స్ ప్రొప్రైటర్ ఎం చంద్రశేఖర్ వెంకటేశ్వర నిలయం అంటే ఎక్కడ